हाई फ्रेंड्स हेलो वेलकम टू अवर चैनल इदैते मन इंडियन ऑयल कॉर्पोरेशन 1600 अप्रेंटिस कोसम अडवर्टाइजमेंट इश्यू चेशारु दानिकि संबंधिंचि अप्लिकेशन ऑनलाइन प्रोसेस वच्चेसरिकि मनकि 16 December 2023 स्टार्ट चेस्तुन्नारु फ्रेंड्स इंका लास्ट डेट सर दी अप्लाई चेसुकुने दानिकि 5th January 2024 अन्नमाट 5 PM फ्रेंड्स मन इंटरमीडिएट तो मन की आईटीए चेसिन वाळ्ळु अलागे बीए बीकॉम बीएससी डिप्लोमा चेसिन वाळ्ळु कूडा वेकेंसीस अयिते उन्नायन्नमाट इक्कडैते मन की टेक्नीशियन ग्रैड्युएट अंड ट्रेड अप्रेंटिस कोसं अंटे ग्रैड्युएट अंटे बीए बीकॉम बीएससी अलागे अदर ग्रैड्युएट्स कोसम टेक्नीशियन अंटे डिप्लोमा होल्डर्स कोसम अलागे ट्रेड वच्चेसरिकि आईटीआई वाळ्ळ कोसम अन्नमाट इक्कड वेरियस स्टेट्स लो अयिते उन्नायन्नमाट यूनिट्स वाटि उन्नटुवंटि मार्केटिंग डिविजन लो ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవైతే జాబ్స్ కాదన్నమాట ట్రైనింగ్ ఒక సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి తమిళనాడు అలాగే పుదుచ్చేరి కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ గోవా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే దాద్రా నగర్ హవేలీ అలాగే దామన్ అండ్ డయ్యూ వెస్ట్ బెంగాల్ బీహార్ ఒడిషా జార్ఖండ్ అస్సాం సిక్కిం అన్నమాట అలాగే అండమాన్ నికోబార్ త్రిపుర నాగాలాండ్ మిజోరాం మేఘాలయ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ హర్యానా పంజాబు అలాగే చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అన్నమాట ఈ స్టేట్స్లో ఉన్నటువంటి వేరియస్ మార్కెటింగ్ డివిజన్స్ ఆఫ్ ఐఓసీఎల్ అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ మనకి 18 to 24 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 24 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట 30th November 2023 చెక్ చేసుకోవాలి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 29 ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ట్రేడ్ అప్రెంటిస్ ఏదైతే ఉన్నాయో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే మెకానిస్ట్ అన్నమాట ఆయా ట్రేడ్స్లో మీరు ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ నుంచి ఫ్రెండ్స్ ఐటీఐ అయితే చేసి ఉండాలన్నమాట ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ నుంచి ఆయా పర్టికులర్ ట్రేడ్లో మీరు ఏ ట్రేడ్లో చేస్తే ఆ ట్రేడ్లో అయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అయితే గతంలో మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే తీసుకోకుండా ఫ్రెషర్స్ అయితే అయి ఉండాలన్నమాట ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ కాకుండా ఇక్కడ మనకి టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అయితే ఉండాలన్నమాట ఇక్కడ మెకానికల్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అయితే ఉన్నాయి అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా ఉందన్నమాట ఆయా ట్రేడ్స్లో ఆయా యొక్క డిసిప్లిన్స్లో ఎవరైతే డిప్లొమా చేశారో 3 ఇయర్స్ రెగ్యులర్గా వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ లాంటి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడాను కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అయితే రెగ్యులర్గా అయితే చేస్తుండాలి రెగ్యులర్ ఫుల్ టైం అయితే చేస్తుండాలన్నమాట 50% అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి అలాగే 45% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే వచ్చి ఉండాలన్నమాట ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫ్రెషర్స్ అన్నమాట ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది 50% అయితే రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45% వస్తే సరిపోతుంది అన్నమాట ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి డిప్లొమా డేటా ఎంట్రీలు అయితే అవసరమైతే అవుతుంది అన్నమాట పైదేమో మనకి ఫ్రెషర్ పైదేమో ఫ్రెషర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఇదైతే మనకి స్కిల్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అలాగే ట్రేడ్ అప్రెంటిస్లో ఇక్కడ మనకి రిటైల్ సేల్స్ అసోసియేట్ మనకి ఫ్రెషర్స్ అనమాట ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ట్రేడ్ అప్రెంటిస్ రిటైల్ సేల్స్ స్కిల్డ్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్ మనకి బీబీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఇటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ లేదనమాట ఇక్కడ నాట్ బి కన్సిడర్డ్ అని వచ్చిందనమాట ఇక్కడ ఎల్ఎల్బి షల్ నాట్ బి కన్సిడర్డ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అలాగే ఆ స్టేట్లో ఉన్నటువంటి ఆ యొక్క అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట ఇదైతే చెక్ చేసుకోవచ్చు మీరు మీరు ఏ రీజన్ అంటే ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మీకు ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ చెక్ చేసుకుని మీకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్కి సంబంధించి వేకెన్సీస్ ఏ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఈ ట్రేడ్ అప్రెంటిసెస్ ఉన్నారో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఐటీఐ ట్రేడ్స్కి సంబంధించిన వాళ్ళైతే మనకి నాప్స్లో అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి అలాగే డిప్లొమా హోల్డర్స్ వచ్చేసరికి నాప్స్లో అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట మీరు అప్లై చేసుకునే దానికి ముందు